నమస్కారం, వెల్కమ్ టు వాయిస్ టుడే. ఇక అప్డేట్ చూస్తే, ప్రపంచాన్ని చూడకముందే పసిపాప అమ్మకానికి సంతలో సరుకైంది. ఓ మాతృమూర్తి పేదరికం, తాగుబోతు భర్త వల్ల తన కన్నబిడ్డనే అమ్ముకున్న వైనం ఖమ్మం పెద్ద ఆసుపత్రిలో వెలుగు చూసింది. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో పురిటి పొత్తుల్లోనే అమ్మకానికి పెట్టింది అమ్మ సమ్మక్క. శనివారం రాత్రి సమ్మక్క ఆరో బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఐదుగురు బిడ్డల తల్లి అయిన సమ్మక్క తన ఆరవ సంతానం పోషణ పెనుభారంగా భావించి ఆసుపత్రి సిబ్బంది సాయంతో పురిటి బిడ్డను విక్రయానికి పెట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చాతకొండకు చెందిన రాచల్ల భారతమ్మ అనే మహిళ స్వీపర్ జ్యోతి సహకారంతో ఆదివారం తెల్లవారుజామున సమ్మక్క బిడ్డ 5,000 రూపాయలకు కొనుగోలు చేసింది. సమ్మక్క బయటకు వచ్చి తిరిగి ఆసుపత్రి లోపలికి వెళ్లే సమయానికి సెక్యూరిటీ గార్డు ఈ విషయాన్ని పసిగట్టి బిడ్డ ఎక్కడని గట్టిగా మందలించారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. పోలీసులు శిశువు ఆచూకీ కోసం విచారణ చేపట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన జ్యోతి భారతమ్మకు ఫోన్ చేసి తక్షణమే శిశువును తీసుకొచ్చి ఆసుపత్రిలో అప్పగించాలని సూచించినది. దీంతో ఉదయాన్నే శిశువును ఆసుపత్రికి తీసుకొచ్చారు. భారతమ్మ, ఆమె కోడలు స్వీపర్ జ్యోతిలను అదుపులోకి తీసుకున్నారు. శిశువును తల్లి సమ్మక్క వద్దకు చేర్చి తమ పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో సమ్మక్క మిగతా సంతానంపైన ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు ఆరా తీశారు. ఆ సమయంలో అక్కడే ఉన్న 5వ సంతానమైన ఆడబిడ్డను ఆసుపత్రిలో చేర్పించారు. నగరంలో భిక్షాటన చేస్తున్న మిగిలిన 4 సంతానాన్ని పట్టుకొని శిశుగృహానికి తరలించారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు చైర్మన్గా పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ను సీఎం చంద్రబాబు నియమించారు. పదవి ఇవ్వటంపై ఆయన మద్దతుదారులు, టీడీపీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చైర్మన్గా నియమించడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ నుండి గెలిచి తేదాపలో చేరిన జలీల్ ఖాన్కు వక్ఫ్ బోర్డు చైర్మన్గా నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తన విధులు నిర్వహిస్తానని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ముస్లిం మైనార్టీలకు ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామన్నారు. తనపై ఎంతో నమ్మకంతో గెలిపించిన ప్రజల కోసం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరింది ప్రజ ప్రయోజనాల కోసమని జలీల్ ఖాన్ అన్నారు. గిరిజన ప్రాంతాల్లో సంచార వైద్యశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా అరకు, పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో మంత్రి కామినేని సోమవారం పర్యటించారు. గిరిజనుల ఆరోగ్య సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కామినేని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మూసివేసిన ప్రాజెక్టును వెంటనే తెరిపించాలని వరం పవర్ ప్రాజెక్ట్ సాఫ్ట్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. వరం పవర్ ప్రాజెక్ట్ కార్మికులు ఆందోళనను తీవ్రతరం చేశారు. కంపెనీను అర్ధాంతరంగా మూసివేయడం వల్ల కార్మికులు రోడ్డున పడ్డారని, ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ సోమవారం భిక్షాటన చేశారు. ఉపాధి కల్పించవలసిన ప్రభుత్వమే మా పొట్టగొడుతుందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ అణు పవర్ ప్లాంట్ పెట్టడానికి ప్రయత్నిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరం లాంటి చిన్న చిన్న కంపెనీలు మూసివేయడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్న వరం పవర్ ప్రాజెక్టును తెరిపించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్లడానికి కార్మికులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. చివరకు ఆందోళనకారులను అరెస్టు చేసిన వారిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పరిశ్రమలు మూసివేయాలని చెప్పి నువ్వు ఈవేళ ఎందుకు నువ్వేమో కాగితాలు పంపిస్తున్నావు? ఈ రోజు రాష్ట్రంలో 28 పరిశ్రమలు మూతవేయాలని చెప్పి నువ్వేమో ఈవేళ అడ్రస్లు పంపించినావు? ఇది మన శ్రీకాకుళం జిల్లా వరం పవర్ ప్లాంట్ కి సంబంధించి ఫ్యాక్టరీ మూసేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఇవన్నీ. అందువల్ల చంద్రబాబు నాయుడికి చెప్తున్నాం, మీరు చెప్తుండే పచ్చి మోసగాడుతనము. ఈవేళ విద్యాశాఖ మంత్రి గారు మేము అడుగుతున్నాం, కళా వెంకట్రావు గారు ఎక్కడున్నాడో కనిపించడం లేదు. మొన్నటి వరకే అణు విద్యుత్ కోసం మీరు పెట్టండి, మన విద్యుత్ కావాలని చెప్పినాడు. ఈవేళ విద్యుత్ పరిశ్రమలు మూతవేసి ఈవేళ కళా వెంకట్రావు గారు ఎక్కడున్నారో కనిపించడం లేదు. ఈ పరిశ్రమ మీద కూడా ఎక్కడ నోరు తెరవడం లేదు. అందువల్లే పరిశ్రమ వెంటనే తెరిపించాలా, తెరిపించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తాం. జరిగే పరిణామాలకి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇవాళ వరం పవర్ ప్లాంట్ ముయడం వల్ల 250 కుటుంబాలు రోడ్ను పడ్డాయి, ఆకలితో అలమటిస్తాను. కానీ చంద్రబాబు నాయుడు, నేనేమో ఉపాధి ఇస్తానో పెట్టుబడులు ఇస్తానని అబద్ధం చెప్తావా? రెండో వైపు 28 పరిశ్రమలు మూసివేసేవని చెప్పి ఆదేశాలు ఇస్తావా? ఇది మీరు మోసగాడతాము, ఎట్లాంటి మోసాలు ప్రజలు గ్రహిస్తారు, సమయంలో తగిన బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం.
మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసరికి జారీ చేస్తాడు. జూన్ 7వ తేదీ నుండి రాష్ట్రంలో ఉన్న బయోమాసు, బగాసి, అలాగే ఇండస్ట్రీలను మున్సిపల్ వేస్ట్తో తయారు చేసే విద్యుత్ పరిశ్రమలన్నీ కూడా మూసివేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఇచ్చేర్ల మండలం చిలకపాలెం ఉండే వరం పవర్ ప్లాంట్ కూడా జూన్ 7వ తేదీ నుండి కూడా మూసేయడంతో ఈరోజు పరిశ్రమలో పనిచేసిన 250 మా కార్మికుల కుటుంబాలు కూడా గత నెల రోజులుగా ఆకలితో అలమటిస్తున్నాయి. అందుకని చెప్పి ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక అనారోగ్యం గురైన కార్మికులు వైద్యం చేయించుకోలేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆర్థిక ఇబ్బందుల్ని ప్రజలకి తెలియజేసి మేము చంద్రబాబు ప్రభుత్వ విధానాలతో మా పరిశ్రమ మూసారు కాబట్టి మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, మీరందరూ కూడా భిక్షాటం చేసి మాకు సహకరించాలని కోరుతూ ఈరోజు కలెక్టరేట్ దగ్గర మొత్తం వరం పవర్ ప్లాంట్ కార్మికులందరూ కూడా ఈ భిక్షాటం కార్యక్రమానికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా సరే మూసివేసిన వరం పవర్ ప్లాంట్తో పాటు రాష్ట్రంలో 28 పరిశ్రమలు కూడా వెంటనే తెరిమిచ్చి కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని చెప్పి సిఐటీకి డిమాండ్ చేస్తున్నాం. సింగిల్ విండో విధానం ద్వారా పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడ ఆటో నగర్లో ఐటీ కంపెనీలను ప్రారంభించిన మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 ఐటీ కంపెనీలను ప్రారంభించామని, 3684 మందికి ఉపాధి కల్పించామని ఆయన స్పష్టం చేశారు. ఐటీ అభివృద్ధితో రాష్ట్రంలో 20,000 మందికి ఉపాధి కల్పించడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. వైసీపీ ప్లీనరీ సందర్భంగా ప్రభుత్వంపై జగన్ చేసిన ఆరోపణలు మంత్రి లోకేష్ తోసిపుచ్చారు. ఆసుపత్రిలో నెలకొన్న పలు సమస్యలపై ఆరా తీయడానికి జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నిర్లక్ష్యంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఇద్దరు ఉద్యోగులను కలెక్టర్ సస్పెండ్ చేసిన సంఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. జగిత్యాల ప్రధాన ఆసుపత్రిలో చనిపోయిన వ్యక్తి దేహాన్ని ఎలుకలు తిన్న ఘటనపై జిల్లా కలెక్టర్ శరత్ ఆకస్మిక తనిఖీ చేశారు. తరచూ ఆసుపత్రిలో ఉద్యోగుల నిర్లక్ష్యంపై వస్తున్న ఫిర్యాదుల మేరకు కలెక్టర్ తనిఖీ చేసి ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఎంఎన్ఓ, ఏఎన్ఎంలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో తాత్కాలికంగా విధుల నుండి తొలగించారు. ఇకపై నిర్లక్ష్యంగా ఉండే ఉద్యోగులను ఉపేక్షించామని కలెక్టర్ హెచ్చరించారు. బయోమెట్రిక్ హాజర్ను ఏర్పాటు చేసి జీతాలు ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇకపై తనిఖీలు నిర్వహించి తానే స్వయంగా జీతాలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. తిరుమల శ్రీవారిని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, సకాలంలో వర్షాలు కురవాలని మంత్రి అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఇక్కడ అందరికి విద్య, అందరిది బాధ్యత అంటూ చేసే ప్రచారాలకు కొదవ ఉండదు. ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్ది విద్యాభ్యాసాలు బోధిస్తున్నామన్న పాలకులు, కనీసం పాఠశాలల ప్రారంభం నాటికి పుస్తకాలు కూడా సరఫరా చేసే పరిస్థితి లేదు. దీనికి తోడు పురపాలక సంఘాలలో 1వ తరగతి నుంచే ఇంగ్లీష్ బోధన ఈ ఏడాది నుంచే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన ఆ పుస్తకాల పంపిణీ పూర్తి స్థాయిలో జరగలేదు. పాఠశాలలు తెరిచి నెల రోజులు గడుస్తున్నా తరగతి పుస్తకాలు కూడా పూర్తిగా పాఠశాలలకు చేరలేదు. పాఠశాలలపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అద్దం పడుతుంది. శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పడుతున్న ఇక్కట్లపై కథనం. శ్రీకాకుళం జిల్లాలో సర్కార్ బడుల్లో అన్ని సమస్యలే. కొన్ని చోట్ల విద్యార్థులకు తగిన గదులే లేక ఇక్కట్లు పడుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వం ప్రతి ఏటా అందజేసే ఉచిత పాఠ్య పుస్తకాలు ఇప్పటికీ సరఫరా కాక మరింత ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు ఫుల్గా సాగుతుండగా సర్కార్ బడులకు ఇంకా పాఠ్య పుస్తకాలే అందజేని స్థితిలో ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుంది. ప్రతి ఏడాది కూడా పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులకు పుస్తకాలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించడమే మిగిలింది. ఏ ఏడాది కూడా బడులు తెరిచే నాటికి పుస్తకాలు అందించిన నాథుడే లేడు. జిల్లాలో పాఠశాలలు తెరిచి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటికీ పుస్తకాలు ఆయా పాఠశాలలకు చేరలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, హైస్కూళ్లలో చదివే విద్యార్థులకు బడి ప్రారంభం నాటికి కొత్త పాఠ్య పుస్తకాలు అందజేసి విద్యార్థుల్లో కొంత ఆనందం వెల్లవిరుస్తోందని ఉపాధ్యాయులు ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రభుత్వ తీరు మాత్రం మారడం లేదు. ఈ జిల్లాలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2,62,821 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.
వీరికి 13,82,651 పుస్తకాలు అవసరం. ప్రస్తుతం 13,00,000 పుస్తకాలు చేరాయి. తొలి విడతలో వచ్చిన పుస్తకాలను పాఠశాలలు ప్రారంభం నాటికే మండలాలకు పంపించారు. సాధారణంగా విద్యార్థుల సంఖ్యను ప్రాతిపదికగా తీసుకుని అదనంగా 10% పుస్తకాలకు ఇండెంట్ ఇస్తారు. మండలాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా జిల్లా మొత్తానికి సంబంధించిన పుస్తకాల ఇండెంట్ను ప్రభుత్వానికి పంపుతారు. ఆ మేరకు పుస్తకాలను సరఫరా చేయాల్సి ఉండగా తొలి విడతలో 9,00,000 మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత మరో 4,00,000 చేరాయి. ఈ పుస్తకాలు కూడా అన్ని పాఠశాలలకు ఇంకా చేరలేదు. ఇక పట్టణ ప్రాంతాల్లో గల పురపాలక సంఘాల పాఠశాలలో అయితే 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం బోధించాలని నిబంధనలు పెట్టారు. వారికి పుస్తకాలు తొలి విడతలతో అసలు ఇండెంట్ ఇవ్వలేదు. పాఠశాలలు తెరిచిన తరువాత ఇంగ్లీష్ పుస్తకాలు అందచేయాలని ప్రభుత్వం పేర్కొనగా అప్పుడు ఆ పుస్తకాల కోసం పరుగులు తీశారు. అయినా ఇప్పటికీ కూడా పూర్తిస్థాయిలో ఆ పుస్తకాలు చేరలేదు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఇచ్చాపురం ఆముదాల వలస మున్సిపాలిటీలో గల పాఠశాలలకు అరాకొరగానే పుస్తకాలు అందాయి. శ్రీకాకుళం కార్పొరేషన్లో 7 హైస్కూళ్లు 31 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. హైస్కూల్లో 1800 విద్యార్థులుండగా మిగిలిన పాఠశాలలో 1500 వరకు విద్యార్థులున్నారు. ఇక ఇచ్చాపురం పురపాలక సంఘంలో 10 ప్రాథమిక 3 హైస్కూళ్లు ఉన్నాయి. ఇక దాదాపుగా 3000 మంది విద్యార్థులున్నారు. అలానే ఆముదాల వలసలో ప్రాథమిక 21 యూపీ 9 హైస్కూళ్లు 4 ఉన్నాయి. ఆయా పాఠశాలలో 2500 మంది విద్యార్థుల వరకు చదువుతున్నారు. మరి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్న ఏ తరగతి పుస్తకాలు కూడా పూర్తిగా రాకపోవడంతో అరాకొరగానే విద్యార్థులకు చదువులు సాగుతున్నాయి. అందిన వాటితోనే ఆడుతూ పాడుతూ తరగతులు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వ బడుల్లో చదివే వారికి అందుకే విద్యలో తేడా వస్తుందని వారి తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అరాకొరగా పుస్తకాలు సరఫరా అయినప్పటికీ ప్రభుత్వం తప్పును డీఈఓ కప్పిపుచ్చుకునే యత్నం చేస్తారు. పుస్తకాలు దాదాపు వచ్చేశాయని చెప్పడం కొసమెరుపు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో పుస్తకాల పంపిణీ చేసి ఆదుకోవాలని విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుతున్నారు. బుక్స్ అంటే లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ రావడం, లెక్కలు ఈవీఎస్ రాకపోవడం, ఇది బాధాకరం. ఇదివరకు మాకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అనే ఒక క్లారిటీ లేదు. ఇప్పటికి ఇంగ్లీష్ మీడియం పెట్టమన్నారు. తర్వాత మొన్న చిట్టిబాబు గారి మీటింగ్లో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 మీడియంస్ బోధించమన్నారు. కానీ బుక్స్ మాత్రం ఏవి కూడా పూర్తిగా మాకు అందలేదు. దానివల్ల పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎంఈ ఆఫీస్కి వెళ్తే మాకు ఎటువంటి ఇవి లేవు, బుక్స్ మాకు చాలా లేదండి, కొనుక్కునే వచ్చాయని చెప్పడం జరిగింది. మిగతా వస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతానికి మేము కొన్ని పాత బేస్ మ్యాథ్స్ అనేసి తర్వాత పాత బుక్స్ కొన్ని తీసుకొని మేము టీచ్ చేయడం జరుగుతుంది. మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం కానీ మాకు 2 నెలలు అయింది, పుస్తకాలు ఏమీ రాలేదు. మేము ఎలా నేర్చుకోవాలి? టీచర్లు బాగా చెప్తున్నారు కానీ పుస్తకాలు లేకుండా వాళ్ళైనా ఏం చెప్తారు? పుస్తకాలు ఇంకా 1 మంత్ ఉంది, ఎగ్జామ్స్ కూడా యూనిట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. మేము ఎలా చదువుకోవాలి? మాకు మార్క్స్ అన్నీ తక్కువగా వస్తాయి. కస్తూర్బా వసతి గృహంలో విషాహారం తిని 30 మంది బాలికలు అస్వస్థకు గురయ్యారు. వైద్య చికిత్స కోసం బాలికలను సిర్పూర్ టీ సామాజిక ఆసుపత్రికి తరలించారు. కొమరం భీం జిల్లా కౌటల మండలంలోని కస్తూర్బా బాలికల వసతి గృహంలో నాస్టా చేసిన విద్యార్థినులు ఒక్కసారిగా అనారోగ్యానికి గురైనారు. బాలికలకు కళ్ళు తిరగడం, వాంతులు కావడంతో హుటాహుటిన కౌటల ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో సిర్పూర్ టీ సామాజిక ఆసుపత్రికి చేర్చారు. విద్యార్థినులను డాక్టర్లు పరీక్షించి వారు తిన్న ఆహారం విషపూరితమైనట్లు నిర్ధారించి చికిత్స అందించారు. ఎవరికీ ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. పోలవరం కాంట్రాక్ట్ల విషయంలో ఎమ్మెల్యే గోరెంట్లతో చర్చకు నేను సిద్ధం. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సవాల్. పోలవరం కాంట్రాక్ట్ల విషయంలో సోమవారం స్థానిక ఆనం రోటరీ హాల్లో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తన అనుచరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. అరుణ్ కుమార్ మాట్లాడుతూ బుచ్చయ్య సుడో మేధావిని అంటూ వ్యాఖ్యలు చేశారని, తను చెప్పిన మేధావిని కానని అన్నారు. తన చదువు అంతా కంపార్ట్మెంట్గానే సాగిందన్నారు. పురుషోత్తపట్నం పట్టిసీమలపై పెట్టిన ఖర్చు పోలవరంకు ఖర్చు చేసి ఉంటే పోలవరం 70% పనులు పూర్తి అయ్యేవని తెలిపారు. పట్టిసీమ నిరుపయోగమైన ప్రాజెక్టుగా ఆయన విశ్లేషించారు. పట్టిసీమలో అవినీతిని కాక్ బహిర్గతం చేసిందన్నారు. చంద్రబాబు అపర భగీరథుడు అనిపించుకోవడానికే పట్టిసీమను ప్రాజెక్టును ప్రారంభించాడని విమర్శించారు. పురుషోత్తపట్నం పట్టిసీమ ప్రాజెక్టులతో పాటు పోలవరం కాంట్రాక్ట్ల విషయంలో ప్రభుత్వం తరపున వచ్చే ఎమ్మెల్యే గోరెంట్లతో చర్చకు నేను సిద్ధమని, వేదిక అనుమతులు తెలుసుకుంటే తాను బహిరంగ చర్చకు వస్తానని ఉండవల్లి అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అరుణ్ కుమార్ అనుచరులు అల్లు బాబీ, చెరుకూరి వెంకట్రామారావు, బండారు మధుసూదన్ రావు, జామిశెట్టి, గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్. చూస్తూనే ఉండండి వాయిస్ టుడే.